ఇదిగో దేవానా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవానా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో పరమగీతము 3:7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 సూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయుల్లో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గధారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. మరి ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, ప్రకటన గ్రంథము 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజన్నదురు ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఇక్కడికి సమయంలో ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ఆయనతో పాటు 60 సూరులు దానికి పరివారము. 60 సూరులు ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇదిగో పాత నిబంధన 39, క్రొత్త నిబంధన మేరకు 39:21 పాత నిబంధన, 21 క్రొత్త నిబంధన. అలాగైతే ఆ 39:21 మొత్తం 60 సూరులు, 60 సూరులు దానికి పరివారం. వారందరూ ఖడ్గధారులు, యుద్ధ వీరులు. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. 60 సూరులు దానికి పరివారం అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. 60 సూరులు అయితే వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. మరి ఇశ్రాయేలీయుల్లో పరాక్రమశాలులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు పరాక్రమశాలులు? మరి గిద్యోను పరాక్రమగల బలాఢ్యుడా. నెక్స్ట్, మరి యుద్ధవీరుడు లేదా ఖడ్గదారులు. ఏ ఖడ్గం అనగా 2 గల ఖడ్గం.
ఆ రెండంచుల గల ఖడ్గం వారి చేతిలో ఉన్నది గనుక వారికి ఘనత ఇదే. నిర్దోషి నిష్కల్మషుడు పాపులుడు చెరగ ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అలాగైతే మరి 60 మంది శూరులు ఇశ్రాయేలీయుల్లో పరాక్రమశాలులు 60 మంది శూరులు యుద్ధవీరులు ఖడ్గదారులు. కనుక ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. వారందరూ రాత్రి భయం చేత ఖడ్గదారులు యుద్ధవీరులు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. కనుక ఆ ఖడ్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. అది రెండంచుల గల ఖడ్గం, రెండు వైపులా. అలాగైతే ఈ సమయంలో వారందరూ ఎవరంట? ఇశ్రాయేలీయులు పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు. ఏమిటి ఖడ్గం? రెండంచుల గల ఖడ్గం ఎటువంటి మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. ఈ సమయంలో ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారం. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తం 60 పుస్తకాలు. తర్వాత యుద్ధవీరులు, యుద్ధవీరులు ఖడ్గదారులు పరాక్రమశాలులు వారందరూ రాత్రి భయం చేత. చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రాత్రి భయం. ఒకనొక సమయంలో ఆదికాండం 28వ అధ్యాయం, ఒక్కనాడే ఇద్దరు కుమారులు చనిపోవటం నేల అని వారు తలంచి కుమారుడు యాకోబును తన మేనమామ దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. అయితే ఒక చోట చేరి ఒక రాయి తలగడ చేసుకొని పండుకొనిను. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. అలాగైతే దేవునితో మాట్లాడేటటువంటి వారు, దేవుడే వారితో మాట్లాడేటటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దావీదు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. గిద్యోను యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, పరాక్రమం గల బలాఢ్యుడ దావీదు సింహము గుండె వంటిది. కనుక చీకటిలో 91వ కీర్తనలో చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందు. అలాగైతే దావీదు ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిగా చేశాడు. ఇస్సాకు ఒంటరిగా ఉన్నవాడిని మరి గొప్పవాడినిగా చేశాడు. యాకోబు 13 మంది సంతానం గొప్పగా చేశాడు. కనుక నేను నిన్ను విడువను ఎడబాయను, ఒంటరివాడు కాదు అని యాకోబుని దేవుడు ఆ రీతిగా దర్శించాడు. మరి
ఇంకా యెహోషువను దేవుడు దర్శించాడు, ధైర్యం ఇస్తున్నాడు. యెహోషువ ధైర్యముగా ఉండడానికి కారణం వాక్యమే. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక అబ్రహాం యాకోబు జీవితంలో బలపరిచాడు, యెహోషువ జీవితంలో బలపరిచాడు. దేవుని వాక్యంతో బలపరిచాడు. ఈ సమయంలో రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఏమిటి రాత్రి అన్న? ఒక రాత్రి తమ్ముడిని చంపాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు, మరి మరొక దేవుడే 400 మంది జనంతో వస్తున్నాడు మీ అన్న అని దేవదూతలు చెప్పినప్పుడు, అప్పుడు రెండు గుంపులుగా చేసి మరలా యాకోబు ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర దేవుడు దర్శించినప్పుడు, తొడగూటి మీద కొట్టినప్పుడు తొడగూడి వసలను, ఆయనను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను, దావీదు ఒక్కడిని దేవుడు హెచ్చించాడు. లేదా యాకోబు ఒక్కడిని హెచ్చించాడు. కనుక ఒక్కడైనా దానియేలు, ఒక్కడైనా యేసు ప్రభు. అలాగైతే ఏం చూపిస్తూ ఉంది అంటే, సొలొమోను పల్లకి వచ్చుచున్నదంటే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. దానికి పరివారం మరి ఎంతమంది? యుద్ధ వీరులు, పరాక్రమశారులు, కనుక ఖడ్గదారులు వాళ్ళందరూ మరి పల్లకి వస్తుంటే పల్లకి చుట్టూ వారు అన్నారు. వారు ఇస్రాయిలులో మరి పరాక్రమశాలులు, ఖడ్గవీరులు, యుద్ధ వీరులు. అలాగైతే మరి ఈ సమయంలో సొలొమోను, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అంటే సమాధాన పల్లకి వచ్చుచున్నది. అయితే ఆ పల్లకిలో కూర్చోవాలి, ఆ పల్లకిలో కూర్చో ఎత్తబడాల ప్రభురాకడలో సమయంలో వారు రాత్రి భయం చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. ఖడ్గము ఎవరికి అంటే దేవుని పిల్లలకి. ఏశావు వేటాట యందు నేర్పరి అయినవాడు, కానీ యాకోబు వేటాటం కాదు కానీ ఒక ఆత్మను వెంటాడి ప్రభు వైపుకు ఆకర్షిస్తాడు యాకోబు. కానీ ఏశావు తన ఖడ్గంతో చంపి తీసుకురమ్మన్నాడు వాళ్ళ తండ్రి ఇసాకు. కనుక ఈ సమయంలో వాక్యమనే రెండంచుల గల ఖడ్గము ఎటువంటి పరిస్థితులను కూడా చక్కబరుస్తుంది. ఈ సమయంలో మరి యాకోబు ఒక్కడే నిలిచిపోయాడు యబ్బోకురేవు దగ్గర. గిద్యోను ఒక్కడే, ఆయనను దేవుడు ఆయనకి ఇచ్చిన బలాన్ని బట్టి, ప్రార్థన బలాన్ని బట్టి, దావీదుకి ఇచ్చిన ప్రార్థన బలం, యాకోబుకి ఇచ్చిన ప్రార్థన బలం ఉన్నతమైన స్థలములలో నివసించేటట్లుగా, ఏ విషయంలో కొదువు చేయకుండా, ఒంటరి కాదు నీకు జంటగా ఉంటానని
బలపరిచావు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటు. ఈ సమయంలో ఏమిచ్చి రుణం తీర్చగలం? మరి ఈ సమయంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.